అందరికీ కూడా నమస్కారం ఈ వీడియోలో ఏపీఎఫ్ఆర్ఎస్ఎఫ్ లో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు గాని అదేవిధంగా ఎంప్లాయ్ గాని రీ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఏపీఎఫ్ఆర్ఎస్ఎఫ్ ను ఉపయోగించి అడ్నెన్స్ వేయితే వేయవలసి ఉంటుంది ఇలా అడ్నెన్స్ వేయడానికి ఫేషియల్ టెంప్లెట్ ను ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ని ఉపయోగించి అయినా కూడా లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత మనం క్లాక్అవుట్ బటన్ మీద క్లిక్ చేసి మనం అడ్నెన్స్ అయితే వేయటం జరుగుతుంది ఇలా లాగిన్ అయ్యేటప్పుడు ఫేషియల్ టెంప్లెట్ ఫేస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క ఫేస్ ని కెమెరా రికార్డింగ్ చేయడం జరుగుతుంది ఇలా చేసినప్పుడు మీ చుట్టూ రెడ్ సర్కిల్ అనేది అలాగే వచ్చి ఎంతకీ పోనప్పుడు మరి తప్పనిసరిగా ఎంప్లాయ్ గాని అదేవిధంగా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు గాని మళ్ళీ రీ ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఒకవేళ సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ని ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత క్లాకిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా మీకు ఈ కెమెరా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఓపెన్ అయ్యి మీ ఫేస్ ని క్యాప్చర్ చేస్తుంది ఇలా క్యాప్చర్ చేసినప్పుడు మరి మీ చుట్టూ గ్రీన్ సర్కిల్ వచ్చినట్లయితే మీరు అటెండెన్స్ వేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మరి అలాగే రెడ్ సర్కిల్ వచ్చేసి ఆగిపోయి మీ ఎంతకీ కూడా మీ ఫేషియల్ టెంప్లెట్ ని ఐడెంటిఫై చేయకపోతే అటువంటి సందర్భాల్లో కూడా రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేసి మరి ఎంప్లాయ్ గానీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు గానీ మళ్ళీ ఎన్రోల్మెంట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయవలసి ఉంటుంది. మనకి ఈ మధ్య జీఓఎంఎస్ నెంబర్ 7 అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ గానీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు గానీ వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ తో అప్డేట్ చేయమని చెప్పేసి ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వేరే మొబైల్ నెంబర్ ఉండి ఇప్పుడు మొబైల్ నెంబర్ మారినట్లయితే మరి అటువంటి సందర్భాల్లో కూడా రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేసి మరి ఎంప్లాయ్ గానీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు గానీ మళ్ళీ ఎన్రోలింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లి మరి తలనీలాలు తీసేసినప్పుడు అంటే గుండు గీయించుకున్నప్పుడు మరి మీ ఫేషియల్ టెంప్లెట్ అనేది మారిపోవడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అప్పుడు జుట్టుతో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అటెండెన్స్ క్యాప్చర్ చేద్దామని చూస్తే మరి మీ ఫేషియల్ టెంప్లెట్ ని అయితే ఐడెంటిఫై చేయదు. అటువంటి సందర్భాల్లో కూడా మరి రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ ఎన్రోల్మెంట్ అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఫోటో మార్చుకోవాలన్నా కూడా మరి రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేసి మరి ఫోటో అయితే మార్చుకోవచ్చు. అదేవిధంగా మీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు ఎన్రోల్ అయ్యేటప్పుడు వారి యొక్క ఆఫీస్ ని కనుక లొకేషన్ తప్పుగా చేసినట్లయితే అటువంటి సందర్భాల్లో కూడా రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేసి మరి రీ ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పైన సందర్భాల్లో కూడా మరి అందరూ కూడా తప్పనిసరిగా రీ ఎన్రోల్మెంట్ అయితే కంప్లీట్ చేసి మరి అటెండెన్స్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రీ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి? ఏపీఎఫ్ఆర్ఎస్ఎఫ్ ఇలా రెడ్ సర్కిల్ వచ్చిన తర్వాత మీరు లోపల ఒకసారి ట్యాప్ చేసినట్లయితే పైన ఇంటూ మార్క్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఆ ఇంటూ మార్క్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ లాగిన్ అని చెప్పేసి డిస్ప్లే అవటం జరుగుతుంది. అప్పుడు మీరు రీ ఎన్రోల్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇంటూ పార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. హ్యావింగ్ డిఫికల్టీ విత్ లాగిన్ అని చెప్పేసి రీ ఎన్రోల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవటం జరుగుతుంది. కరెక్ట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ కి రావడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ కి లింక్ అయినటువంటి ఓటీపీని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ వేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని సెర్చ్ చేసుకుని అదేవిధంగా పాస్వర్డ్ ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పాస్వర్డ్ ని సెట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫేషియల్ టెంప్లెట్ ని రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. మీరు మీ ఫేస్ ని సర్కిల్ లో ఉండేటట్లు చూసుకోవాలి. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు కొంచెం టైం పట్టవచ్చు. అదేవిధంగా మీ ఫేస్ అనేది కంప్లీట్ గా సర్కిల్ లో ఉండాలి. వచ్చిన తర్వాత మీ చుట్టూ గ్రీన్ సర్కిల్ అనేది రావడం జరుగుతుంది. గ్రీన్ సర్కిల్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి గ్రీన్ సర్కిల్ లో ట్యాప్ చేసినట్లయితే మీ యొక్క నేమ్ అనేది డిస్ప్లే అయ్యి యాసెప్ట్ మీద క్లిక్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. యాసెప్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సెట్ యువర్ లొకేషన్ అని చెప్పేసి అడగడం జరిగింది. మరి మీ యొక్క లొకేషన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లొకేషన్ సెట్ చేసుకునేటప్పుడు మీరు కంపల్సరిగా మీ యొక్క ఆఫీస్ లో ఉండి మాత్రమే లొకేషన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టిప్ మీద క్లిక్ చేసి లొకేషన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ లొకేషన్ మీద బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డిడిఓ లొకేషన్ అయితే సెలక్షన్ చేసుకోవాలి. అంటే మీరు కింద డ్రాప్ డౌన్ లిస్ట్ లాగా చూపించడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డిడిఓ కోడ్ ఓపెన్ అవడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫెచ్ మై లొకేషన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిస్ప్లే అవడం జరుగుతుంది. అట్లా వచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లొకేషన్ అనేది యాడ్ అవటం జరుగుతుంది ఆటోమేటిక్ గా. కింద కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. మీరు మీ ఫేస్ ఐకాన్ ని
మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లూ సర్కిల్ అయితే ఓపెన్ అవడం జరిగింది. అదే విధంగా గ్రీన్ సర్కిల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యి మీరు మీ యొక్క అటెండెన్స్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు కానీ ఏదైనా లాగిన్ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్ అరైజ్ అయితే మరి ఈ విధంగా రీఎన్రోల్ చేసుకుని మరి వారి యొక్క ప్రాబ్లమ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.